గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. తెలివి గల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మంచివాళ్ళు అనుకునేవాళ్ళు రాజకీయ వ్యవస్థకు దూరంగా ఉంటే సమాజానికి ఎటువంటి నష్టం జరుగుతుంది అనేదానికి మనం కొన్ని ఉదాహరణని చూడొచ్చు. ఉదాహరణకి సంక్షేమ పథకాల పేరుతోటి ప్రజల డబ్బును, ట్యాక్స్ పేయర్స్ డబ్బుని దాదాపు ప్రతి సంవత్సరం 1,20,000 కోట్ల రూపాయలు ఓన్లీ రైస్ విషయంలో కిలో రూపాయికి బియ్యం ఇవ్వడం అనేది ఒక పథకం. మనం గమనిస్తే ప్రతి నెల 350,000 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి నెల సప్లై అవుతూ ఉంటుంది. విచిత్రంగా ఈ బియ్యం ఎవరూ తినరు. దాదాపు దీనిలో 2,00,000 టన్నుల బియ్యం ప్రతి నియోజకవర్గంలో దాదాపు 30 నుంచి 40 లారీల బియ్యం 175 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతల బలం ఉన్న చోట వాళ్ల కనుసన్నల్లో విజిలెన్స్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ఆర్టీఏలు అందరూ ఒక గ్రూపుగా సిండికేట్ అయి డబ్బు పంచుకునే క్రమంలో ఏది, దీనిలో జీపీఎస్ ఉంటుంది, ట్రాకింగ్ ఉంటుంది, బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది. ఇంత సిస్టమ్ ఉన్న చోట కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ బియ్యం అంతా ఆయా ఏజెంట్లు తీసుకొని మళ్ళీ ఆ పర్టికులర్ ఏరియాలో వాడే ఒక మిల్ తీసుకుంటాడనమాట. ఈ బస్తాల్లో బియ్యాన్ని ఇంకొక బస్తాల్లోకి మార్చేసుకొని అవి ఇతనే రైతుల దగ్గర కొని ఆడించినట్టుగా చూపించుకొని దానికి వేబిల్స్తో సహా అన్ని క్లియర్ పక్కా డాక్యుమెంటేషన్ తోటి కాకినాడ పోర్టు ద్వారా దేశం దాటి ఆఫ్రికా దేశాలకు వెళ్తూ ఉంటాయి. ఎంత దుర్మార్గం అంటే ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఏమాత్రం అభివృద్ధి లేనటువంటి ఒక పనికి కిలో రూపాయి బియ్యం పేరుతోటి, అంటే ఆ సంక్షేమ పథకాన్ని అంటుకుంటే ప్రతిపక్షాలు విమర్శిస్తాయను, ఓట్లు రావను, పాత వాళ్ళు పెట్టిన స్కీము మనకి ఇప్పుడే మనం దాన్ని కదిలించటం ఎందుకనో, ఉత్సాహము, క్రియేటివిటీ, ఒక నిబద్ధత లేని రాజకీయ వ్యవస్థలో ఎంత దుర్మార్గం జరుగుతుంటుందో ఇదొక ఉదాహరణ. సుమారు ప్రతి నెల రాష్ట్రం మొత్తం మీద 1,000 కోట్ల డబ్బు ఏజెంట్లు, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు, ఆర్టీఏ ఏజెంట్స్, విజిలెన్స్ వాళ్ళు వీళ్ళందరి జేబులోకి వెళ్తూ ఉంటుంది. ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొంత రైసు వాళ్ళ చేత తమ్మిం ప్రశ్నించుకొని కొద్దిగా రైస్ ఇస్తారు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు, ఏదైతే వీళ్ళు బిలో పావర్టీ లైన్ అనుకుంటున్నారో ఎవ్వరూ ఈ బియ్యం తినరు. ఆ బియ్యాన్ని వీళ్ళు ఏ రోజైతే డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో వీళ్ళు వెళ్ళగానే వాడు వెనకనే ఒక TVS 50 వేసుకుని ఒక కోడిగుడ్లు అమ్మేవాడు వస్తాడు. వాడు ఈ కోడిగుడ్లు ఇచ్చేసి మళ్ళీ ఆ బియ్యాన్ని వెనక్కి తీసుకుంటాడు. అట్లా విడివిడిగా బస్తాలు బస్తాలుగా డోర్ టు డోర్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని దాన్ని పౌల్ట్రీ ఇండస్ట్రీకి ఫీడ్గా వాడుతూ ఉంటారు. టోటల్గా సప్లై చేస్తున్న బియ్యం మొత్తంలో 1% కన్నా ఎక్కువ తీసుకొని వాడేవాళ్ళు లేరు అంటే ఆశ్చర్యం కాదు. గవర్నమెంటు ఇంత నిఘా వ్యవస్థ ఉంటుంది, ఇన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిన సత్యం ఇది. ఇలాంటి విషయాల్లో చర్య తీసుకోలేకపోతే, అంటే గవర్నమెంట్ కొనేటప్పుడు దాదాపు 40 నుంచి 50 రూపాయలు పర్ కేజీ ఖర్చు అవుతుంది. అటువంటి బియ్యాన్ని తీసుకొచ్చి రూపాయి పేరుతో ఒక స్కీమ్ పేరుతో మీరు ఇచ్చి దాన్ని తీసుకురావడం ఎంత, ట్రాన్స్పోర్టేషన్ ఎంత, డీలర్ కమిషన్ ఎంత, ఎవరి డబ్బు ఇది, ఎందుకు ఖర్చు పెడుతున్నారు, ఎవరు అడుగుతున్నారు, ఎవరు తింటున్నారు? మీరు తినటానికి పందికొక్కుల్లాగా రాజకీయ నాయకులకి ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా దీన్ని చేస్తే మనందరం చూస్తా కూర్చుంటే దీన్ని ప్రశ్నించకపోతే డబ్బంతా ఇలా కుండకు చిల్లులు పడ్డట్టుగా రకరకాల స్కీమ్లో, అంటే మనకున్నటువంటి 190,000 కోట్ల రూపాయల బడ్జెట్లో దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఈ ఒక్క స్కీమ్ పేరుతోటి బయటకు వెళ్ళిపోతే ఏమి అభివృద్ధి జరుగుతుంది? అంటే 5 సంవత్సరాల్లో 100,000 కోట్ల రూపాయలు ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టొచ్చండి, ఎంత డెవలప్మెంట్ చేయొచ్చండి, ఎంతమందికి ఉపాధి కల్పించవచ్చండి,
కేవలం నియోజకవర్గానికి ఒక నలుగురికి జేబులోకి డబ్బులు వెళ్లే ఒక స్కీమ్ ని అందరికీ తెలిసిన ఈ సత్యాన్ని మీరు చేయలేకపోతారు. ఇక చూస్తే కందిపప్పు, పంచదార, ప్రతిదీ స్కీము స్కామే. సో వాటన్నిటి గురించి వివరంగా ఇంకొక ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దయచేసి నేను మనవి చేసేది ఏంటంటే, ఇంత దారుణాలు జరుగుతున్నప్పుడు, ఇంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు, ప్రజల డబ్బు ఇంత దుర్వినియోగం అవుతున్నప్పుడు మనందరం చూస్తూ ఉండాల్సిందే, మనమందరం క్వశ్చన్ చేయాల్సిందే, మనందరం మాట్లాడాలి, దీని గురించి స్ప్రెడ్ అవ్వాలి, ఇది అందరికీ రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే దీని గురించి ఒక డిస్కషన్ స్టార్ట్ అయిందో చూద్దాం, గవర్నమెంట్లు కొంతైనా సరే ఈ స్కీమ్ని మార్చుకుంటారేమో చూద్దాం. నిజంగా మీకు ఎవరైనా అడుగుతున్నారు అనుకుంటే భోజనం పెట్టండి, హ్యాపీగా వండి పెట్టండి, నిజంగా ఆకలి అయినోడే తింటాడు. ఈ రైస్ ఇవ్వడం ఎందుకు? కోళ్ల ఫారం వాళ్ళకి ఫీడ్ ఎందుకు ఇస్తారు? ఆఫ్రికా వాళ్ళకి రైస్ సప్లై ఎట్లా చేస్తారు? మీరు ఎవరు డబ్బని చేస్తారు? మీరు లక్ష కోట్ల రూపాయలతో ఎన్ని అభివృద్ధి పనులు చేయొచ్చు 5 సంవత్సరాల్లో? దయచేసి ఇటాటి విషయాలన్నీ మనం ఆలోచిద్దాం, మాట్లాడుతూనే ఉందాం, దీన్ని షేర్ చేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.